ఉత్తర తెలంగాణకు ఆయువు పట్టుగా పేరున్న కరీంనగర్ నియోజకవర్గంలో ఈసారి కథం తొక్కేది ఎవరు? గంగుల కమలాకర్ నాలుగోసారి విజయనక ముగిస్తారా, లేక బండి సంజయ్ ఎమ్మెల్యే రేసులో నిలిచి గెలుస్తారా? ఇద్దరికీ షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ తరఫున పొన్నం ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారా? కరీంనగర్ లో ఈసారి బరి గీసి తొడగొట్టేదెవరన్న దానిపై విశ్లేషణాత్మక కథనం. ప్రస్తుతం నేను కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాను. రాబోయే ఎన్నికలలో ఏ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి, ఎవరు గెలుపు వరిస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటి. కరీంనగర్ సెగ్మెంట్ లో 321,758 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషుల సంఖ్య 161,768 మంది కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 159,970గా ఉంది. ఈ నియోజకవర్గంలో బీసీలకు అత్యధిక ఓట్లు ఉన్నాయి. 34,000 మంది 300 కాపులు, 28,000 మంది పద్మశాలి ఓటర్లు, 21,500 ముదిరాజులు ఉన్నారు. ఇక 9,000 మంది గీత కార్మికులు ఉన్నారు. ఇది కాకుండా 14,000 రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు కూడా ఉన్నారు. ఇక 46,000 ముస్లిం మైనార్టీలు, 8,000 క్రిస్టియన్ ఓటర్లు ఉన్నారు. ముస్లిం మైనార్టీలతో పాటు 300 కాపు ఓట్లు ఎవరికి అధికంగా వస్తే వారే కరీంనగర్లో విజయం సాధించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ది 300 కాపు సామాజిక వర్గం. ఇక్కడ నుంచే రాజకీయం మొదలుపెట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కూడా 300 కాపు సామాజిక వర్గమే కావడం విశేషం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కరీంనగర్ నియోజకవర్గంలో ఇప్పుడు బీసీలదే హవా. గత 3 ఎన్నికల ఫలితాలు చూస్తే అదే మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ నుంచి గత 3 ఎన్నికల్లోనూ బీసీ సామాజిక వర్గానికి చెందిన గంగుల కమలాకర్ విజయం సాధించడమే అందుకు నిదర్శనం. ఇక కార్పొరేట్ స్థాయి నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు గంగుల కమలాకర్. తెలుగుదేశం పార్టీలో కార్పొరేటర్గా గెలిచి రాజకీయ ప్రస్థానాన్ని ఆయన మొదలుపెట్టారు. 2009లో గంగుల కమలాకర్ మొదటిసారిగా కరీంనగర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అక్కడి నుంచి ముచ్చటగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై బలమైన రాజకీయ నాయకుడుగా అవతరించారు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన ఆయన ప్రస్తుతం కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరీంనగర్ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు గంగుల కమలాకర్. అనునిత్యం సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న గంగులకు ఇప్పటికే నియోజకవర్గ ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా గంగుల మంత్రి అయిన తర్వాత కరీంనగర్ అభివృద్ధి మరింత జోరునందుకుంది. కరీంనగర్లో రోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. కరీంనగర్కి తలమానికంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి, ఐలాండ్ల సుందరీకరణ, ఐటీ టవర్, ప్రతి కాలనీలో సుందరమైన పార్కులు, ఓపెన్ జిమ్లు, లేజర్ షోలు, కరీంనగర్ పట్టణానికి వచ్చే ప్రముఖులు బస చేయడానికి గెస్ట్ హౌస్, చారిత్రాత్మక లాక్ టవర్ సుందరీకరణతో కరీంనగర్ వెలిగిపోతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో కరీంనగర పట్టణంలో నిర్మించనున్న వెంకటేశ్వర స్వామి దేవాలయంతో కరీంనగర పేరు మరింత మారుమ్రోగనుంది. గత 5 సంవత్సరాలుగా వెంకటేశ్వర సుప్రభాతాల నిర్వహణ లాంటి కార్యక్రమాలతో నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని గంగుల కమలాకర్ చూరగొన్నారు. ఇప్పటికే ప్రతి వ్యక్తికి పేరు పేరున ఆప్యంగా పలకరించి వారి సమస్యలు పరిష్కరించడం వల్ల గంగులకు ప్రజల్లో ఎంతో మంచి పేరు ఉంది. మంత్రి అయిన తరువాత కూడా ప్రజలతో అనునిత్యం టచ్లో ఉండడం ఆయనకే సాధ్యమైంది. కరోనా లాంటి విపత్కర సమయంలో సైతం ప్రత్యేక చర్యలు చేపట్టడం, పలుమార్లు గాయాల పాలన లెక్క చేయకుండా ప్రజల వెన్నంటి ఉండడం ఆయన ప్రత్యేకత. ఈ నేపథ్యంలో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తే గంగుల కమలాకర్కు గెలుపు లాంఛనమేనన్న మాట తెగ వినిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నా ఇప్పటికే ఆయనకు ప్రత్యర్థులుగా తలపడే నేతలెవరూ క్లారిటీ లేకపోవడం గంగులకు కలిసొచ్చే అంశం. విపక్ష పార్టీల నుంచి తనకు పోటీ ఇచ్చే బలమైన నేతలే లేరంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసినప్పటికీ ఆయనకు పరాజయమే ఎదురైంది.
పొన్నం ప్రభాకర్ గతంలో కరీంనగర్ నియోజకవర్గ ఎంపీగా ప్రాతినిధ్యం వహించినప్పుడు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఇప్పటికీ స్థానికులు గుర్తు చేస్తూ ఉంటారు. కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు, పాస్పోర్ట్ మినీ ఆఫీస్ లాంటి కార్యక్రమాలు చేసినప్పటికీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే ఆయన ఓడిపోయారన్నది విశ్లేషకుల మాట. కరీంనగర్ జిల్లాలో 2018లో ఒక్కసారిగా కాంగ్రెస్ బలహీనపడడం కూడా మరో ప్రధాన కారణమనే వాదన కూడా ఉంది. అయితే ఈసారి రాబోయే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, తిరిగి ఎంపీగానే పోటీ చేస్తారన్నది క్లారిటీ లేదు. బహుశా ఆయన ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా మళ్లీ పోటీ చేయకపోవచ్చనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ఆశావాహులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి రేసులో ఉండగా మాజీ పిసిసి చీఫ్ ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. ఇటీవల విదేశాల నుంచి కరీంనగర్కు వచ్చిన రోహిత్ రావు గత కొంతకాలంగా కరీంనగర్లోని పలు డివిజన్లు సమస్యల పట్ల పోరాటం చేస్తున్నారు. అధికార పార్టీ లొసుగోళ్లు ఎండగడుతూ ప్రజా సమస్యలు చూరుకునే ప్రయత్నము చేస్తున్నారు. రాజకీయంగా పెద్దగా అనుభవం లేకపోయినా అధిష్టానం టికెట్ ఇస్తే చాలు, గంగుల కమలాకర్ పై గెలిచి చూపిస్తానని రోహిత్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందన్న నమ్మకంతో కూడా ఉన్నారు. తాజాగా మరో నేత కొత్త జైపాల్ రెడ్డి కూడా పేరు ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పటికీ ఇటీవలే బీజేపీలోకి మారారు. తిరిగి ఆయన కాంగ్రెస్ కొండవ కప్పుకోవడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. కొత్త జైపాల్ రెడ్డి గనుక కాంగ్రెస్లో చేరితే గంగుల కమలాకర్కు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొత్త జైపాల్ రెడ్డి, గంగుల కమలాకర్ రావు ఇరువురు కూడా గ్రానైట్ వ్యాపారంలో ఉన్నారు. కేబుల్ నెట్వర్క్స్ రంగంలోనూ ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త జైపాల్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరి టికెట్ తెచ్చుకుంటే రాజకీయం రసవత్రంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. కొత్త జైపాల్ రెడ్డి, గంగుల కమలాకర్ ఇద్దరూ ప్రత్యర్థులుగా తలపడితే నెక్ టు నెక్ ఫైట్ తప్పదన్న అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఆ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కరీంనగర్ నుంచి పోటీ చేస్తారా లేక మరో చోటు నుంచి మారుతారా అన్న దానిపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఒకవేళ కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నియోజకవర్గంపైనే ఎక్కువ చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బండి సంజయ్ బలం గత ఎన్నికల్లో లాగా లేదు. బండి ఇమేజ్ బలం అమాంతంగా పెరిగిపోయింది. ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడంతో ఒక్కసారిగా ఆయన దశ మారిపోయింది. కేంద్ర నాయకత్వం బండి సంజయ్ని గుర్తించి కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టుపెట్టింది. బండి సంజయ్ పగ్గాలు చేపట్టిన తర్వాత కరీంనగర్లో తెలంగాణలో బీజేపీ ఒక్కసారిగా బలోపేతమైంది. దుబ్బాక హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ సంఖ్యలో కార్పొరేట్లు గెలిపించుకున్నారు ఆయన. దీంతో బండి సంజయ్ చరిష్మా రాష్ట్ర వ్యాప్తంగా మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్ పై మరోసారి పోటీ చేయడానికి సుముఖంగా ఉండకపోవచ్చు. వేరే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కానీ లేదా కరీంనగర్ నుంచే మరోసారి ఎంపీగా పోటీ చేసే అవకాశాలే ఉన్నాయి. బండి సంజయ్ కాకుండా కరీంనగర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా పెద్దగా ఓట్లయితే ఆ పార్టీకి పడే అవకాశాలు అంతగా లేవని చెప్పాలి. ఎందుకంటే బండి సంజయ్కి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ తప్ప ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అంత బలంగా లేదు. అందుకే మరే ఇతర బీజేపీ నాయకుడు ఇక్కడ పోటీ చేయడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోసిరెడ్డి ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన జోసిరెడ్డి ఇటీవల కాలంలో దూకుడు పెంచారు. నిత్యం అధికార పార్టీ నేతల వైఫల్యాలు ప్రజల్లో ఎండగడుతూ యువతను ఆకర్షించే పనిలో పడ్డారాయన. నగరంలో నెలకొన్న సమస్యలపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ అధికార దృష్టికి తీసుకురావడం జోసిరెడ్డి ప్రత్యేకత అని చెప్పాలి. అయితే ఆ పార్టీకి పెద్దగా బలం లేకపోవడం జోసిరెడ్డికి పెద్ద మైనస్ అని చెప్పాలి. మొత్తంగా కరీంనగర్ నియోజకవర్గంలో ఏ రకంగా చూసినా బీసీలు మైనార్టీలు ఎటు మొగ్గు చూపితే వారే విజేతలుగా నిలవడం ఖాయం. బీసీలకు ధీటుగా మైనార్టీలు కూడా బలమైన సంఖ్యలో ఉన్నారు కాబట్టి మైనార్టీలు ఎక్కువగా
డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బీసీలోని ఓట్లు పార్టీల వారిగా చీలినా మైనార్టీలోని ఓట్లు చీలే అవకాశాలు తక్కువ. మైనార్టీలు ఒకే పార్టీకి జై కొట్టే ఛాన్సు ఎక్కువగా ఉంది. ఎలాగూ ఇక్కడ ఎంఐఎం బలం లేదు కాబట్టి వాళ్ళంతా బీఆర్ఎస్కు అండగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా బీసీ కావడం, అందులోనూ 300 కాపు సామాజిక వర్గం, దీనికి తోడు మైనార్టీ ఓట్లు, ఇవన్నీ కలిస్తే గంగుల కమలాకర్ కు మరోసారి తిరుగులేనట్లే కనిపిస్తోంది. అయితే బీజేపీ నుంచి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి పొన్నం ఇద్దరూ బరిలో లేకపోతే గంగుల విజయం లాంఛనమేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరి ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలాగుంటాయో కానీ ఇప్పటికిప్పుడు చూస్తే మాత్రం గంగుడికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. చూశారు కదా ఏ పార్టీ బలాబలాలు ఎంతున్నాయో, ఏ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది తెలుసుకున్నారు కదా. మరికొద్ది నెలల్లో ఏ పార్టీ అభ్యర్థి కరీంనగర్ ఎమ్మెల్యేగా అధికార పట్టాలు చేపట్టబోతున్నారో, కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.